మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు, వార్తల వెనక జరుగుతున్న పరిణామాలు ఒకసారి చూద్దాం. ఈనాడు చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితుల జీవో నిలిపివేత అన్న వార్తని ప్రధానంగా హైలైట్ చేసింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు ధర్మాసనం దేవాదాయ చట్ట నిబంధనలను జీవోలు ఉల్లంఘిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోకి నోటీసులు జారీ. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నామినేట్ చేస్తూ ఈ నెల 15న ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోల అమలును హైకోర్టు నిలుపుదల చేసింది. ఏపీ దేవాదాయ చట్టం సెక్షన్ 96లో నిబంధనలను ఉల్లంఘించేవిగా జీవోలు ఉన్నాయని అభిప్రాయపడింది. వ్యాజ్యాల్లో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో, దేవాదాయ శాఖ కమిషనర్కు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. దీనిపైన లోతైన విచారణ జరపాలని అభిప్రాయపడింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సంజయ్ సూర్యతో కూడిన ధర్మాసనం 2 ప్రజాహిత వ్యాజ్యాల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులుగా 52 మందిని నియమిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జి వాణిమోహన్ ఈ నెల 15 జారీ చేసిన జీవో 568, జీవో 569లను సవాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎం ఉమామహేశ్వర నాయుడు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఇదే అంశం మీద హిందూ జనశక్తి సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు కాకుమాన్ లలిత్ కుమార్ మరో పిల్ దాఖలు చేశారు. బుధవారం విచారణలో ఉమామహేశ్వర నాయుడు తరపు న్యాయవాది వై బాలాజీ వదేరా వాదనలు వినిపించారు. దేవాదాయ చట్టంలోని సెక్షన్ 96 ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా 29 మందిని మించి నియమించకూడదు. ప్రస్తుతం 29 మంది సభ్యులను ప్రత్యేక ఆహ్వానితులుగా 52 మందిని నామినేట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడింది. ప్రత్యేక ఆహ్వానితులకు అధికారాలు కట్టబెట్టడం సరికాదు. ప్రత్యేక ఆహ్వానితుల నియామకం తిరుమల తిరుపతి దేవస్థానం స్వతంత్రతను దెబ్బతీస్తుంది అంటూ వాదనలు వినిపించినటువంటి నేపథ్యంలో దీని మీద స్టే విధించడంతో పాటుగా సస్పెండ్ చేస్తూ, జీవోను సస్పెండ్ చేయడంతో పాటుగా విచారణ కంటిన్యూ చేస్తామన్నటువంటి విషయాన్ని ప్రకటించింది. అదే సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానం దీని నుంచి కొంచెం బయటికి రావడానికి అర్జెంటుగా శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు 25న జారీ చేయబోతున్నారు. రోజుకి 8,000 చొప్పున ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామంటూ టీటీడీ బోర్డు అధికారికంగా ప్రకటించింది. దర్శనానికి వ్యాక్సినేషన్ కానీ కరోనా నెగిటివ్ ధృవపత్రం కానీ తప్పనిసరిగా తీసుకుని రావాలన్నటువంటి షరతులతో పెట్టబోతున్నట్టు, రోజుకి 8,000 మందికి దర్శనానికి అనుమతిస్తున్నట్టుగా ప్రకటించింది. ఇకపోతే సచివాలయాలను డిసెంబర్ నుండి సందర్శిస్తా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇది. వచ్చే నెల నుంచి ఎమ్మెల్యేలు వారానికి 4 గంటలు చూడాలి. ఫిబ్రవరి కల్లా అందరికీ 2 డోసులు టీకా. స్పందన మీద సమీక్షలో సీఎం జగన్. ఇందులో డిసెంబర్ నుంచి గ్రామ వార్డు సచివాలయాల సందర్శనకు వస్తా. వచ్చే నెల నుంచి ఎమ్మెల్యేలు వారానికి 4 గంటలు సందర్శించాలని చెప్తాం. ప్రతి పర్యటనలో నేను సచివాలయాలను చూస్తాను. తనిఖీల విషయంలో అలసత్వం వహించే వాళ్ళ మీద చర్యలకు వెనుకాడమని ముఖ్యమంత్రి జగన్ హెచ్చరించారు. స్పందన మీద కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం బుధవారం వీడియో సమావేశంలో సమీక్షించారు. సచివాలయాలు ఎలా పనిచేస్తున్నాయో చూడకపోతే పరిపాలన మెరుగుపడదని, మీరు ఎంత మేర సందర్శిస్తే అంతగా మెరుగుపడుతుందని అన్నారు. ఇక్కడే అసలు సమస్య అలా, వాళ్ళు సందర్శించిన తర్వాత అక్కడ కంప్లైంట్స్ చెప్తారు. ఒకళ్ళు ఏమండి మా పెన్షన్ తీసేశారని కంప్లైంట్ ఇస్తారు. ఎందుకు అంటే కరెంటు వలన అంటారు. కరెంటు ఛార్జీలు ఇట్లా పెరిగినాయి వాటి వల్ల అంటారు. ఎమ్మెల్యే ఏమైనా చేయగలడా, లేకపోతే మంత్రి ఏమైనా చేయగలడా, లేదు అక్కడ ఇంకొకరికి రేషన్ కార్డు తీసేశారు అంటారు. ఎందుకు అంటే ఈ కారణంగా అని చెప్తారు. ఇది వాళ్ళకి ఆదాయం ఎక్కువ ఉందని, లేకపోతే ఇంకొకటో చెప్తారు. అది మళ్ళీ ఇప్పించగలరా? ఇవే సమస్య. ఇక్కడ పెన్షన్లు ఇవ్వట్లేదు కొత్తవి, లేకపోతే ఉన్న వాటిని తీసేసిన వాటికి సమాధానం చెప్పేవాళ్ళు లేరు. ఏం చెయ్యాలి వాటికి? అది ఇక్కడ స్పష్టత కావాల్సి ఉంది. సందర్శించడం గొప్ప విశేషం కాదు. సందర్శించిన తర్వాత వాళ్ళకి ఎవరికైనా అధికారం ఉందా వీళ్ళకి ఇవ్వండి అని చెప్పడానికి? అలా లేకుండా ఏం చెయ్యాలి? ఇదే సమస్య. మరి ముఖ్యమంత్రి గారే వెళ్తానన్న సందర్భంలో ఆయనకైనా వాటి మీద ఒక స్పష్టత వస్తుందా లేదా అనేది చూడాలి. లేకపోతే 10 రూపాయలకే స్థలం రిజిస్ట్రేషన్, వివిధ పథకాల కింద ప్రభుత్వం నుంచి పట్టా మాత్రమే తీసుకుని రుణాలు తీసుకోకుండా లబ్ధిదారులే అక్కడ ఉంటే ఆ స్థలాన్ని జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం కింద 10 రూపాయలతో రిజిస్ట్రేషన్ చేస్తామని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. పట్టా తీసుకున్నవారు ఆ స్థలాన్ని వేరే వారికి అమ్మి అక్కడ ఇతరులు ఇల్లు కట్టుకుంటే అట్లాంటి వాళ్ళకి గ్రామీణ ప్రాంతాల్లో 10,000, పురపాలక సంఘాల్లో 15,000, నగరపాలక సంస్థలు 20,000 చెల్లిస్తే ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. అదే పట్టా తీసుకుని వారే గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం తీసుకుని ఇల్లు కట్టుకుని ఆ తర్వాత దాన్ని వేరే వాళ్ళకి అమ్మేసి ఉంటే గ్రామీణ ప్రాంతాలు 20,000, పురపాలక సంఘాల్లో 30,000, నగరపాలక సంస్థల్లో 40,000 చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఈ పథకాన్ని గ్రామ వార్డు సచివాలయాల కేంద్రంగా అమలు చేయనున్నామన్నారు. వెంటనే దీనికి సంబంధించిన డేటాను అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇది ఒక కీలకమైంది. ఎప్పుడో వివిధ పథకాల కింద
ఇచ్చినటువంటి ఇళ్లకు సంబంధించినటువంటి అమ్ముకోవడానికి అవకాశం. కాకపోతే వాళ్ళకి మళ్ళీ రేపు పొద్దున ప్రభుత్వ పథకాల కింద ఇళ్ళు ఇస్తే కనుక అంతకంటే మోసం మరొకటి ఉండదు. కాబట్టి అదేంటి అనేది చూడాల్సి ఉంది. లేకపోతే రాష్ట్రంలో జోరుగా డ్రగ్స్ రవాణా అంటూ గుజరాత్లో పట్టుబడ్డ హెరాయిన్ సీఎం ఇంటి సమీపంలోని సంస్థదే ప్రజలపై 11,000 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం. రైతు విభాగ నేతల సమావేశంలో చంద్రబాబు రాష్ట్రంలో మత్తు మందుల అక్రమ రవాణా జోరుగా సాగుతుందని, ఆఫ్ఘనిస్తాన్ నుంచి 1,000 కోట్ల రూపాయల డ్రగ్స్ దిగుమతి అవుతున్నాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. గుజరాత్లో పట్టుబడిన 21,000 కోట్ల విలువైన హెరాయిన్ ముఖ్యమంత్రి ఇంటి సమీపంలోని టాల్కం పౌడర్ కంపెనీ పేరుతో దిగుమతి అయిందని, దీనికి సీఎం డీజీపీ ఏమని సమాధానం చెప్తారని ప్రశ్నించారు. దీంట్లో మరి ముఖ్యమంత్రి ఇంటికి నూను సత్యనారాయణపురం ఎక్కడ దగ్గరలో ఉందో అర్థం కాలేదు. సత్యనారాయణపురం అంటే వెజవాడలో ఉంది, ముఖ్యమంత్రి ఇల్లు తాడేపల్లి ఉంది, ఈ మధ్యలో ఉండవల్లి ఉంది, చంద్రబాబు గారి ఇంటికి దగ్గర అవుతుందేమో ఆ లెక్కను చూస్తే. ఇది ఒక విచిత్రం. అంటే ఒక మాటని పదే పదే గనక మాట్లాడుతూ ఉంటుంటే జనంలోకి అది తీసుకువెళ్ళేటువంటి గోబెల్ తరహా ఆస్పెక్ట్ అనమాట. ఇక్కడ వాడు ఎవడు అన్నటువంటిది తెలిసింది. వాడు ఈ కాకినాడకి సంబంధించినటువంటి తూర్పుగోదావరి జిల్లా వాళ్ళ సొంత ఊరు అనేటువంటిది తెలిసింది. ఆ తర్వాత వాడు ఎక్కడ ఉంటున్నాడంటే చెన్నైలో ఉంటున్నాడని తెలిసింది. వాళ్ళ ఆవిడ పేరుతో ఇంటిని ఒకటి ఇక్కడ ఇది వాడు ఆవిడ పేరుతో ఒక కంపెనీని సత్యనారాయణపురంలో తెరిచాడన్నటువంటి విషయం కూడా తెలిసింది. అక్కడ వ్యవహారం అంతా పేరుకి ఇక్కడ అడ్రస్ పెట్టి చెన్నై నుంచి ఇక్కడ నడుపుతున్నాడని తెలిసింది. బట్ దాన్ని ఆంధ్రాతో లింకప్ చేయడం, డ్రగ్స్ గురించి రెడీ అలర్ట్గా ఉండండి అని చెప్పడం వేరు, ఆల్రెడీ డ్రగ్స్తో ఇక్కడ స్నానం చేసేస్తున్నారని చెప్పడమే ఇక్కడ ఈ చిత్రం. దానికి మళ్ళీ ముఖ్యమంత్రి తీసుకొస్తున్నాడు, లేకపోతే కనుక ముఖ్యమంత్రి డ్రగ్స్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి కొనుక్కొస్తున్నాడు అన్నటువంటి తరహాలో జనంలోకి తీసుకెళ్లేటువంటి ఒక స్లో పాయిజనస్ వే ఇది. సహజ సిద్ధంగా ఆంధ్రప్రదేశ్లో గత 30-40 ఏళ్ల నుండి జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఒక భాగం, జనాల మైండ్లో ఒక విషాన్ని నాటడం ఎట్లా అన్నటువంటి దానికి, దాన్ని జనం కూడా అలవాటు చేసేసుకునేటువంటి కాన్సెప్ట్కి తీసుకువెళ్ళిపోయేటువంటి వ్యవహారం. లేకపోతే కరోనా మృతులకి 50,000 పరిహారం, ఇది కేంద్రం ఇచ్చినటువంటిది. రాష్ట్ర విపత్తు నిధుల నుంచి చెల్లింపు సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం, కరోనా కారణంగా మరణించిన వారి కుటుంబాలకు 50,000 వంతున పరిహారం చెల్లించాలని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సిఫార్సు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. రాష్ట్ర విపత్తు స్పందన నిధి నుంచి ఈ మొత్తాన్ని చెల్లిస్తామని పేర్కొంది. ఈ మేరకు ప్రమాణపత్రం సమర్పించింది. కరోనా నివారణ చర్యల్లో పాల్గొని వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ భారత వైద్య పరిశోధన మండలి మార్గదర్శకాల ప్రకారం మరణ ధృవీకరణ పత్రాలు ఇస్తారని, అది పొందిన కుటుంబాలకే పరిహారం లభిస్తుందని వివరించింది. భవిష్యత్తులో కోవిడ్తో మరణించిన వారి కుటుంబాలకు కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. అన్ని పత్రాలు సమర్పించిన 30 రోజుల్లో సొమ్ము అందుతుందని పేర్కొంది. బాధితులు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే దరఖాస్తు ఫారం నింపి కావాల్సిన పత్రాలను జత చేయాల్సి ఉంటుంది. జిల్లా అధికారులు వాటిని తనిఖీ చేస్తారు. జిల్లా కమిటీలో కలెక్టర్, వైద్య ఆరోగ్యాధికారి, వైద్య కళాశాల ప్రిన్సిపల్, మరో నిపుణుడు సభ్యులుగా ఉంటారు. పరిహారం చెల్లింపుపై ఈ కమిటీగా సిఫార్సు చేస్తుంది. పరిహారం పొందడానికి అర్హత లేకుండా అందుకు కారణాన్ని స్పష్టంగా రాస్తుంది. పరిహారం చెల్లింపుల ఆలస్యం మీద సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ వివరాలు వెల్లడించింది అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. ఇకపోతే మొన్ననే మాట్లాడుకున్నాం, ఎడ్యుకేషన్ అంటే స్కూళ్లలో కమిటీలు ఇవి రాజకీయాలు ప్రారంభమవుతాయా లేకపోతే మంచికి ఉపయోగపడతాయని, రణరంగాన్ని తలపించింది అన్నటువంటి ఒక వార్త. స్కూళ్ళు కూడా చివరికి రాజకీయ గందరగోళాలకి దారితీసినటువంటిది. ఒకప్పుడు ఈ ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థి సంఘ రాజకీయాలతోనే నాశనమయ్యి స్కూళ్లలో తన్నుకు సచ్చి వాళ్ళకి వెనకాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇట్లాగ ఉండి వాటితో విరక్తి చెంది ప్రైవేటు కళాశాలలు, ప్రైవేటు స్కూళ్ల వైపుకి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ నాడు నేడుతో బాగుపడుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ నాశనం చేసుకునేటువంటిది ఈ పాఠశాల తల్లిదండ్రుల కమిటీలు. ఇందులో తల్లిదండ్రుల కమిటీ అనేటువంటిది ఉపయోగించుకోవడానికి కాకుండా చివరికి తన్నుకు సచ్చేటువంటి స్టేజీకి ఇది అధికార విపక్షాల కొట్లాటకి కేంద్రమైనటువంటి పరిస్థితి. విశాఖ జిల్లా గణపతి ఉన్నత పాఠశాలలో రాళ్ళు రువ్వుకున్నారట ఇరు వర్గాలు. దీనికి సంబంధించినటువంటి ఫోటోలతో సహా హైలైట్ చేశారు తన్నుకు చావడం అన్నటువంటి కాన్సెప్ట్కి సంబంధించినటువంటి అంశం. ప్రభుత్వ పాఠశాలల తల్లిదండ్రుల కమిటీకి బుధవారం నిర్వహించిన ఎన్నికలు కొన్ని చోట్ల రణరంగాన్ని తలపించే పార్టీలతో సంబంధం లేకుండా జరిగే ఎన్నికల్లో రాజకీయ వాతావరణం కనిపించింది. కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ వైకాపా, మరికొన్ని చోట్ల వైకాపాలోని రెండు వర్గాల మధ్య ఘర్షణలు, వాగ్వివాదాలు, పరస్పరం రాళ్లదాడులు జరిగినాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఉద్రిక్తత ఉన్న చోట ఎన్నికలను వాయిదా వేశారు. విశాఖపట్నం జిల్లా రావికమతం మండలంలోని గుడ్డిబా ప్రాథమిక పాఠశాల చైర్మన్ పదవిని 1.6 లక్షలకు వేలం పాటలో ఒకరు దక్కించుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నాడు నేడు కింద కోట్ల విలువ చేసే పనులను తల్లిదండ్రుల కమిటీల ద్వారా చేయిస్తోంది.
దీంతో ఎన్నికలకు ప్రాధాన్యం ఏర్పడింది. పాఠశాలల తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు 94.91% పూర్తయ్యాయి. మొత్తం 46,609 పాఠశాలలకు ఎన్నికలు నిర్వహిస్తే 44,237 బడుల్లో జరిగాయి. 19,000 పాఠశాలల కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. మరోవైపున ఘర్షణలు రాళ్లు దువ్వుకోవడంతో ఉద్రిక్తత కమలాపురంలో ఒకటి, అట్లాగే అనంతపురము, కర్నూలు, చిత్తూరు, ప్రకాశం, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నాల్లో జరిగినటువంటి ఘర్షణలు పాఠశాలల్ని నాశనం చేసేటువంటి కాన్సెప్ట్కి తల్లిదండ్రులే చివరికి రాజకీయాలుగా కొట్టుకునేటువంటి స్టేజ్కి వచ్చింది. ఇది ఒక అరాచకమైనటువంటిది, మంచిలో చెడుని క్రియేట్ చేసుకునేటువంటి దౌర్భాగ్యం. ఆంధ్రప్రదేశ్కి ఒక శాపంగా మారినటువంటి పరిస్థితి. ఇకపోతే ఆఫ్ఘన్ ఇరాన్ల నుంచి సందేశాలు అంటూ ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వార్త. గుజరాత్లోని ముంద్రా ఓడరేవులో 21,000 కోట్ల విలువైన హెరాయిన్ పట్టుబడ్డ కేసులో నిందితుడైన మాచివరం సుధాకర్కు ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్లోని ముఠాల నుంచి ఎప్పటికప్పుడు సందేశాలు అందేవని డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ గుర్తించింది. అతని భార్య దుర్గాపూర్ణ వైశాలి పేరిట విజయవాడలో ఉన్న ఆషి ట్రేడింగ్ కంపెనీకి తీసుకున్న ఎగుమతి దిగుమతుల కోడ్ లైసెన్స్ని మాదక ద్రవ్యాల మాఫియాకు ఇచ్చినందుకు ఒక్కో కన్సైన్మెంట్ మీద 10 లక్షల నుంచి 15 లక్షల వరకు కమిషన్ అందేదని నిర్ధారించింది. గుజరాత్లోని కచ్ జిల్లా భుజ్ కోర్టు ఈ దంపతులిద్దరిని 10 రోజుల పాటు డిఆర్ఐ కస్టడీకి అనుమతించిన సంగతి తెలిసిందే. అక్కడ 2 రోజుల పాటు విచారించిన డిఆర్ఐ బుధవారం చెన్నైకి తరలించింది. ఈ కేసులో సుధాకర్ దంపతులతో పాటు 8 మందిని డిఆర్ఐ అరెస్ట్ చేసింది. వీళ్లలో మరో భారతీయుడు, 4 ఆఫ్ఘన్ పౌరులు, ఉజ్బెకిస్తాన్ దేశీయుడు ఒకరున్నారు. 2 రోజుల కస్టడీలో సుధాకర్ దంపతులు విచారించిన డిఆర్ఐ వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఢిల్లీ, నోయిడా, చెన్నై, కోయంబత్తూర్, అహ్మదాబాద్, మాండ్వి, గాంధీధామ్, విజయవాడలో సోదాలు చేసింది. లభించిన ఆధారాలు, నిందితుల వాంగ్మూలాన్ని బట్టి డ్రగ్స్ ముఠా మూలాలను ఛేదించేందుకు ప్రయత్నిస్తోంది. సుధాకర్ కమిషన్ రూపంలో డబ్బులు ఎలా వచ్చేవి, ఈ దందాతో ఎలా పరిచయం అయింది, కొరియర్ ఏజెంట్ నేపథ్యం ఏంటి అన్నది ఆరా తీసింది. చెన్నైలోని సుధాకర్ ఇల్లు కార్యాలయంతో పాటు ఇతర చోట్ల సోదాలు చేసి నిర్ధారించుకోనుంది. గుజరాత్లోని డిఆర్ఐ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కల్నేష్ గోస్వామిని ఈనాడు ప్రతినిధి ఫోన్లో సంప్రదిస్తే సుధాకర్ వైశాలి దంపతులను తదుపరి దర్యాప్తు కోసం చెన్నై తీసుకెళ్లారని వెల్లడించారు. గోదాములో సోదాలు, రంగంలోకి ఈడీ, ఎన్ఐఏ, ఆఫ్ఘన్ నుంచి ఇరాన్ మీదుగా భారత్లోకి వస్తున్న డ్రగ్స్ని ఢిల్లీ, నోయిడాలోని గోదాములోకి చేర్చి అక్కడ నుండి వివిధ ప్రాంతాలకు తరలిస్తుంటారని డిఆర్ఐ దర్యాప్తులో గుర్తించారు. ఢిల్లీలోని ఓ గోదాములో 16.1 కిలోల హెరాయిన్, 10.2 కిలోల కొకైన్ బుధవారం స్వాధీనం చేసుకున్నారు. నోయిడాలోని ఓ ఇంట్లో 11 కిలోల హెరాయిన్ పట్టుకున్నారు. డ్రగ్స్ స్మగ్లింగ్లో నల్లధనం లావాదేవీలు ముడిపడి ఉన్నందుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కూడా కేసు నమోదు చేసింది. ఆఫ్ఘనిస్తాన్లో తాజాగా తాలిబన్ల తిరుగుబాటు పరిణామాల దరిమిలా ఉగ్ర మొఠాల పాత్రపై శోధించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ కూడా విచారణ జరుపుతోంది. ఇంత పెద్ద సీరియస్ పరిణామాలు వన్ బై వన్ చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. లేకపోతే సీఎంఆర్ఎఫ్లో అవకతవకలు, 4 అరెస్ట్ చేసిన ఏసీబీ, 2014 నుంచి అక్రమాలు జరిగాయని వెల్లడి, 60 లక్షలు పక్కదారి పట్టినట్టు గుర్తింపు. ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించి 2014 నుంచి పలు అక్రమాలు అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణల మీద తాజాగా నమోదు చేసిన కేసులో ఏసీబీ బుధవారం 4 అరెస్ట్ చేసింది. సీఎంఆర్ఎఫ్ కార్యాలయంలో సబార్డినేట్ సిహెచ్ సుబ్రహ్మణ్యం, ఆయన అనుచరుడు చదలవాడ మురళీకృష్ణ, సచివాలయంలో రెవెన్యూ శాఖలో ఆఫీస్ సబార్డినేట్ సోకా రమేష్తో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలకు ప్రైవేట్ పీఏగా పనిచేస్తున్నానని చెప్పుకునే కొండెపూడి జగదీష్, ధనరాజ్ అలియాస్ నానిని అరెస్ట్ చేసి విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచింది. 2014 నుంచి మంజూరైన సీఎంఆర్ఎఫ్ క్లెయిముల్లో కొన్నింటిని పరిశీలించగా 60 లక్షలు పక్కదారి పట్టినట్టు తేలిందని ఏసీబీ బుధవారం వెల్లడించింది. దర్యాప్తు పూర్తయితే మొత్తం వివరాలు బయటకు వస్తాయని తెలిపింది. 2014 నుంచి మంజూరైన వాటిల్లో అనుమానాస్పద 88 క్లెయిములను పరిశీలించిన ఏసీబీ వాటి కోసం 1.81 కోట్లు మంజూరైనట్టు తేల్చింది. వాటిలో 35 క్లెయిములకు సంబంధించి 61.68 లక్షలు నకిలీ దరఖాస్తుదారుల ఖాతాల్లో జమ అయ్యాయని, మిగతా 55 క్లెయిములకు సంబంధించిన 1.2 కోట్లను వారి ఖాతాలకు జమ చేయకుండా నిలిపివేయించారని ఏసీబీ బుధవారం ప్రకటనలో పేర్కొంది. అక్రమ పద్ధతుల్లో కొల్లగొట్టి కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన లక్ష్మయ్య యాదవ్ 2016 తప్పుడు బిల్లులు సమర్పించి సీఎంఆర్ఎఫ్ నిధులు కాజేశారన్న ఆరోపణల మీద 2017 సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 2014 నుంచి సీఎంఆర్ఎఫ్ మంజూరు దస్తరాలు పరిశీలించాలని సీఎం కార్యాలయం ఏసీబీని ఆదేశించింది. ఒకే ఫోన్ నెంబర్ని వేర్వేరు దరఖాస్తులో పేర్కొన్నారని, ఐపీ నెంబర్ లేదని చెన్నై, బెంగళూరు ఆసుపత్రులు చికిత్స తీసుకున్నామని క్లెయిముల్లో పేర్కొని అవకతవకలకు పాల్పడినట్టు తేల్చింది. సీఎంఆర్ఎఫ్ ఉద్యోగుల లాగిన్ వివరాలు దొంగిలించి అక్రమ పద్ధతిలో వెబ్సైట్లోకి చొరబడినట్టు గుర్తించింది. ఈ నెల 21 గుంటూరు రేంజ్ ఏసీబీ కేసు నమోదు చేసి 4 అరెస్ట్ చేసింది. ఇది మామూలుగా అయితే కనుక ఫ్రంట్ పేజీ బ్యానర్ పెట్టేయాలి, ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది ఎందుకు వెనక పేజీలో ఒక ముక్క అది కూడా అర్థం అయ్యి అర్థం కానట్టు రాసుకొచ్చారు అంటే 2014 నుంచి అంటే అప్పుడు ఎవరున్నారు ముఖ్యమంత్రిగా? చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తారా? ఆయన ఏం చేయరు. మామూలుగా ముఖ్యమంత్రి కార్యాలయం ఎవరైనా సహాయానికని వస్తే
సైన్ చేసిస్తారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సిఎంఆర్ఎఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని చూస్తారు. ఎందుకంటే ఆయన స్వయంగా వెళ్ళి చూసి రాలేరు కదా, బాధల్లో ఉన్నామంటే ఎవరికైనా ఇస్తారు, అది చంద్రబాబు గారు తప్పేం కాదు. కాకపోతే ఆ టైంలో ఉన్నటువంటి సిబ్బంది చేసినటువంటి దుర్వినియోగం. కానీ ఇది రాస్తే చంద్రబాబు గారికి ఎక్కడొస్తుందో. ఇప్పుడు దీంట్లో డ్రగ్స్ విషయంలో అయితే ఆంధ్రప్రదేశ్లో అడ్రస్ ఉన్నందుకు ముఖ్యమంత్రికే సంబంధం అన్నటువంటిది రాసుకొచ్చినటువంటిది, ఆ కోణంలో ప్రొజెక్ట్ చేసినటువంటి పత్రికలు. ఇక్కడ డైరెక్ట్గా ముఖ్యమంత్రి కార్యాలయ సహాయ నిధి కుంభకోణం అన్నటువంటిది చంద్రబాబు గారి టైంలో జరిగింది అన్నది చంద్రబాబు గారి హయాంలో రాయడానికి కూడా వెనక అడారు. అది మన దగ్గర ఉన్నటువంటి వార్తలకు సంబంధించి ఇది ప్లాంటెడ్ న్యూస్ ఆర్ ప్లాన్డ్ న్యూస్. మనకు కావలసిన వాళ్ళని భుజాన వేసుకోవాలి, అవసరం లేని వాళ్ళ గురించి నెగిటివ్గా ప్రొజెక్ట్ చేయాలి అన్నటువంటి కోణానికి సంబంధించినటువంటిది. కాకపోతే ఆంధ్ర ప్రజల అదృష్టం అలాగే ఉంటుంది. ఆంధ్రజ్యోతి అదానీకే బందర్ లడ్డు అంటూ మరొకటి, ప్రస్తుతం అదానీల మీద ఏడుపు పతాక స్థాయికి చేరింది. వెనక్కి తగ్గిన కాంట్రాక్ట్ సంస్థలు పశ్చిమ తీరంలో మొదలుపెట్టి తూర్పు తీరంలోని తీరంలో ఏపీలోని కృష్ణపట్నం రేవును సొంతం చేసుకుని గంగవరంలోనూ పాగా వేసిన అదానీ గ్రూప్ ఇప్పుడు బందర్ పోర్టు పైన కన్నేసిందా? బందర్ పోర్టులో సగం వాటా పొందేందుకు పై స్థాయిలో డీల్ కుదిరిపోయిందా? వాటాల్లో దాగిన మర్మం తెలుసుకుని ఇది కుదిరే పని కాదనే అభిప్రాయంతోనే ఇతర కంపెనీలు బందర్ పోర్టు టెండర్ల వైపు చూడటం లేదా? బందర్ పోర్టు అనే దశాబ్దాల కళ ఇక ఎప్పటికీ కలగానే మిగిలిపోయిందా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమే వస్తుంది. గ్లోబల్ టెండర్లకు స్పందన నిల్, ఆగస్టు 24 తెరవాల్సిన టెండర్లు, సెప్టెంబర్ 14 వరకు గడువు పెంపు, ఈసారి ముందుకు రాని కాంట్రాక్టర్లు, గడువు మరోసారి పొడిగింపు, వాటాల ఆటతో పోర్టుకు గ్రహణం. ఇది ఒక విచిత్రమైనటువంటి జబ్బు అన్నమాట, మానసిక జబ్బు. ఇంతకుముందు కూడా చెప్పుకున్నటువంటి విధంగా మనకి మనమే ఒకటి ఊహించేసుకుంటాం, ఆ ఊహల్ని జనానికి అంటగట్టేస్తాం. గతంలో ఎందుకు రాలేదు బందర్ పోర్టుకి ఎవరు టెండర్లు? బందర్ పోర్ట్ అనేది యాంకరేజ్ పోర్ట్. ఓ పక్కన కృష్ణపట్నం యువతల పక్కన నెల్లూరులో ఉంది, అవతల పక్కన కాకినాడ ఉంది, వైజాగ్ ఉంది. బందర్ దగ్గరకు వచ్చేవాడికి ఇక్కడ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి సంబంధించినటువంటి పెద్ద వెరైటీస్ ఏం లేవు. వ్యవసాయానికి సంబంధించింది కాకినాడ నుంచి ఆల్రెడీ పోతూ ఉన్నాయి. ఇక్కడ ఏం ఎక్స్పోర్ట్ చేయాలి, ఇక్కడ ఏం ఇండస్ట్రీస్ ఉన్నాయని ఎక్స్పోర్ట్ చేయాలి, ఇంపోర్ట్ చేయాలన్న ఇండస్ట్రీస్ ఇవి ఉంటాయి కదా, రావు. అందువల్లనే దానికి డిమాండ్ తక్కువ ఉంటుంది. డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు ఎవడో కూడా పెట్టుబడి పెట్టడానికి రాడు. గతంలో ఒకప్పుడు మైటాస్, సత్యం వెనక్కి తిప్పితే వచ్చినటువంటి మైటాస్, ఆ తర్వాత నవయుగ, ఆ రెండిటికి కూడా మైటాస్ నుంచి నవయుగం ఏం కడతామని వచ్చింది. వీళ్ళందరూ ఏం చేశారు, ఒక 300 ఎకరాలు పోర్టుకి అవసరమైతే 6,000 ఎకరాలు 10,000 ఎకరాలు అని చెప్పేసి గవర్నమెంట్ నియమన్నారు. గవర్నమెంట్ సేకరణకు అప్పట్లో గుర్తుంది కదా, రవీంద్రతో గొడవ ఏంటి అప్పుడు, వాళ్ళ కోసం సేకరించేటటువంటి సందర్భంలో పేరుని నాని దాన్ని అడ్డుకున్నారు. అంతకుముందు కాంగ్రెస్ హయాంలో మైటాస్కి ఇచ్చినటువంటి సందర్భం, మైటాస్ కాంగ్రెస్ హయాంలోనే మైటాస్ నుంచి నవయోగాకు కూడా అప్పచెప్పడం జరిగింది. బట్ అప్పుడు దాన్ని సాధ్యం కాలేదు. అప్పుడు తెలుగుదేశం చేస్తుంటే కాంగ్రెస్ అడ్డుపడింది, కాంగ్రెస్ చేస్తున్నప్పుడు తెలుగుదేశం అడ్డుపడింది. ఏది భూసేకరణకు సంబంధించి ఇక్కడ వీళ్ళు ఏంటంటే పోర్టు కట్టడం అనేది కాదు వీళ్ళ ఉద్దేశం అంతా కూడా. యాంకరేజ్ పోర్టు అంటే అక్కడెక్కడో ఓడని పెట్టుకుని మన స్టీమర్ల ద్వారా తీసుకొచ్చుకోవడం, అది వయబుల్ కాదు ఇవాళ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు. అందులో అక్కడ పెట్టుకునేటువంటి ఆ చివరి పెట్టుకునేటువంటి దాన్ని పెడితే పక్కనే కాకినాడ పోర్టు వచ్చేస్తుంది కాబట్టి అంత తొందరగా ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు. ఇది ప్రాక్టికల్ సమస్య. దాన్ని కాస్త తీసుకొచ్చి ఏదో కుంభకోణం, ఒకవేళ అదానీ తీసుకుంటే ఆటోమేటిక్గా దాన్ని ఏ విధంగా మార్చాలో తెలుసు. అదానీలకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటిది పోర్టులలో వ్యాపారం, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు చేసేటువంటిదే ఆ బిజినెస్, పోర్టుల బిజినెస్. అట్లాంటోడు ఒకవేళ వస్తే నిజంగా బందర్ పోర్టు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, సక్సెస్ అవుతుంది. అలా కాకుండా దాంట్లో ఏదో కుంభకోణం ఉంది. అంతకుముందు అదానీలు వస్తేనేమో మంచి చేయడానికి వచ్చినట్టు, ఇప్పుడు అదానీలు వస్తే దోచుకోవడానికి వచ్చి పోనీ వీళ్ళే పెట్టచ్చు కదా, ఆంధ్రజ్యోతి వాళ్ళే దాంట్లో టెండర్ వేసి తీసుకోవచ్చు కదా, ఎవరైనా వద్దంటారా? లేదా వీళ్ళకి అనుగుణంగా అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరైనా వేయచ్చు కదా? ఇంతకుముందు మరి గత 5 ఏళ్లలో చంద్రబాబు గారి హయాంలో అందరూ ఎందుకని జరగలేదు అప్పుడు పోర్టు పని, అంతకుముందు ఎందుకు జరగలేదు? ఇది ఒక బందర్ పోర్టు శాపగ్రస్త ఎందుకయిందంటే నేను ఇందాక చెప్పినటువంటి కారణాల రీత్యానే అవుతుంది. అట్లాంటప్పుడు ఎవరో ఒకళ్ళు ముందుకు వస్తే కనుక పెద్దవాళ్ళు హ్యాపీగా నడుస్తుంది. వచ్చే దాంట్లో నోట్లో మట్టి కొట్టాలి, ఒకవేళ వస్తే దాన్ని తప్పుగా చూపించాలి అన్నటువంటిది. ఇక్కడ శాడిస్టిక్ ప్లెజర్ని పొందటం, రెండవది ఇక ఏం జరిగిన అదానీ అనేటువంటి వాడు ఒక దుర్మార్గుడు అనేటువంటి కోణం. మొన్నటిదాకా అదానీ వాళ్ళు ఒక సంస్థను తీసుకెళ్ళిపోతే తప్పు, ఏది అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నాటకాలు ఆడింది, లేకపోతే ఈ తరహా జగన్ వచ్చిన తర్వాత ఒక సంస్థను తీసుకెళ్తేనేమో ఇక్కడ ఓవర్ యాక్షన్ చేసేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డికి అయిపోయింది అందుకని అనేసి రాసుకొచ్చారు. ఇప్పుడు ఈ కోణంలో రాసుకొస్తున్నారు. ఇదొక
మానసికమైనటువంటి జాడ్యం మాత్రం పోనటువంటి పరిస్థితి, రోజు రోజుకి పెర్వర్షనల్ న్యూస్ అనేది పతాక స్థాయికి చేరుతున్నటువంటి సందర్భం. లేకపోతే హెరాయిన్ వయా కృష్ణపట్నం, ఇది కొత్త కోణం. దిగుమతి కోసం రెండు రేవులు, ఉత్తరాదికి ముంద్ర, దక్షిణాదికి నుంచి కృష్ణపట్నం, రెంటిని వెనక ఒకే సూత్రధారి. చెన్నైలో అతని సమీప బంధువు సుధాకర్తో అక్కడే కలిసిన లింకు. కంటైనర్లలో అడుగున డ్రగ్స్ బ్యాగ్స్, వాటిపైన టాల్కం పౌడర్ రాళ్ళు. డ్రగ్స్ దిగుమతికి విజయవాడ చిరునామాతో రిజిస్టర్ అయిన కంపెనీని మాత్రమే వాడుకున్నారు, కానీ ఈ డ్రగ్స్తో ఏపీకి సంబంధమే లేదని ఇప్పటిదాకా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియాలోకి వచ్చిన డ్రగ్స్ ఏపీలోకి కూడా అడుగుపెట్టినట్టు విశ్వసనీయంగా తెలుస్తుంది. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం రేవు ద్వారా డ్రగ్స్ బయటకు వచ్చినట్టు సమాచారం. గుజరాత్లోని ముంద్రాపోర్ట్లో కేంద్రాధికారులు భారీ స్థాయిలో డ్రగ్స్ను పట్టుకున్న సంగతి తెలిసిందే. టాల్కం పౌడర్ ముసుగులో హెరాయిన్ దిగుమతి చేసుకున్నట్టు వెల్లడైంది. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ డ్రగ్స్ మూట ముంద్రాపోర్ట్కు మాత్రమే పరిమితం కాలేదని, కృష్ణపట్నం రేవును ఉపయోగించుకుందని తెలుస్తుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం డ్రగ్స్ మాఫియా సూత్రధారి సమీప బంధువు ఒకరు చెన్నైలో ఉన్నారు. విజయవాడ చిరునామాతో ఆసీ ట్రేడింగ్ కంపెనీ ఏర్పాటు చేసిన మాచివరపు సుధాకర్ అతడితో లింకు కుదిరింది. ఆసీ ట్రేడింగ్ కంపెనీ లైసెన్స్తోనే డ్రగ్స్ రవాణా జరిగింది. ఈ సమాచారం ఎన్ఐఏ ద్వారా డిఆర్ఐ కస్టమ్స్ అధికారులకు అందింది. దీని ఆధారంగానే ఈ నెల 13వ తేదీన ముంద్రాపోర్ట్లో 2 కంటైనర్లో దిగుమతైన దాదాపు 3,000 కిలోల డ్రగ్స్ని అధికారులు పట్టుకున్నారు. ఈ సరుకు విలువ 21,000 కోట్లు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక్కడ దక్షిణాది కృష్ణపట్నం కేంద్రం ఏంటంటే, ఉత్తరాది రాష్ట్రాల కోసం ముంద్రాపోర్టు ద్వారా దక్షిణాది కోసం కృష్ణపట్నం పోర్టుని ఎంచుకుని డ్రగ్స్ని దిగుమతి చేస్తున్నట్టు తెలుస్తోంది. చెన్నై పోర్టులో నిఘా ఎక్కువ కావడంతో దగ్గరలో ఉన్న కృష్ణపట్నం రేవును ఎంచుకున్నారు. పైగా ట్రేడ్ లైసెన్స్ను కూడా ఏపీ చిరునామాతో ఉండటంతో అధికారులు పెద్దగా అనుమానించరన్నది మాఫియా అంచనా. మాఫియా ఆర్థిక అక్రమాలు ఉగ్రవాదంతో లింకులు ఉండటంతో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ సంస్థలు దీని మీద లోతుగా పరిశీలిస్తున్నాయి. అటు ముంద్రాపోర్టు, ఇటు కృష్ణపట్నం రేవు, ఇవి రెండు అదానీ గ్రూపునికి చెందినవే కావడం యాదృచ్ఛికమే అయినప్పటికీ ఈ అంశం రాజకీయంగానూ సంచలనం సృష్టిస్తోంది. అయితే పోర్టులో తనిఖీలు, పోలీసింగ్ తమ బాధ్యత కాదని అదానీ గ్రూప్ ఓ ప్రకటనలో చెప్పింది. ఇది ఇప్పుడు అదానీలు డ్రగ్స్ అమ్ముకుంటున్నారు అనేటువంటి కోణం. అదానీల కంపెనీ డైరెక్ట్గా అంటే వాళ్ళు పోర్టు పెట్టుకుంటే వాళ్లే చేసేసినట్టు. ఇప్పుడు మన ఎయిర్పోర్ట్ ఉంటుంది, జిఎంఆర్ ఎయిర్పోర్ట్, జిఎంఆర్ వాళ్ళు చూస్తుంటారు. దాంట్లో బంగారం స్మగ్లింగ్ జరిగితే జిఎంఆర్ వాళ్ళే స్మగ్లింగ్ చేసినట్టు అనమాట. అదే కనుక మన విశాఖ ఎయిర్పోర్ట్లో కనుక జగన్ మీద కత్తిపోటు జరిగినప్పుడు దాంట్లో ఫ్యూజన్ ఫుడ్స్లో తెలుగుదేశం పార్టీ నాయకుడైన అందులో పనిచేసేటువంటి వ్యక్తే చేసినా కూడా అది మాత్రం జగన్ తనకి తానే చేయించుకుంటాడు. ఇది మన దగ్గర ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రజ్యోతి ప్రత్యేకంగా ఇది అదానీలే చేసేస్తున్నారు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేయడానికి చేసినటువంటి ప్రయత్నం. ఏ పోర్ట్ అయినా సరే పోర్ట్ అనేటువంటిది నిర్వహణ బాధ్యతల్ని సదరు సంస్థ, ఇప్పుడు గంగవరం పోర్ట్ ఉంది, గంగవరం పోర్ట్ ప్రైవేట్ పోర్టు, ఇప్పుడు అదానీలు తీసుకుంటారు. పోర్ట్లో ఉండేటువంటిది కస్టమ్స్, మిగతా డిపార్ట్మెంట్లు ఎవరు కూడా కంపెనీ యాజమాన్యం చేతుల్లో నడవరు. వాళ్ళందరూ ఖచ్చితంగా వాళ్లే చూసుకుంటుంటారు. ఇదే ఒక విచిత్రమైనటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం. ఓవరాల్గా ఇప్పుడు అదానీలు అర్జెంటుగా డ్రగ్ పెడలర్స్ కింద మార్చేసినటువంటి అంత, ఎందుకంటే ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి ఎవరు ఇన్వెస్ట్మెంట్స్కి రారు అని ప్రచారం పెద్ద ఎత్తున చేస్తూ ఉంటే ఏ బడా సంస్థలు రారు అంటే లక్షల కోట్ల వ్యాపారాలు చేసే అదానీలు ఇక్కడ వ్యాపారం పెట్టుబడులు పెట్టడం వాళ్ళకి శాపమైంది. అదే చంద్రబాబు గారి హయాంలో పెడితే వాళ్ళు దేవుళ్ళు అవుతారు, ఇప్పుడు వాళ్ళు దెయ్యాలు రాక్షసులు అవుతూ ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ మీడియా మాఫియాగా తయారై చేస్తున్నటువంటి ఒక దారుణమైనటువంటి ఘోరం, రాష్ట్ర ప్రజలకి శాపంగా మారుతున్నటువంటి వైనం ఇది. ఇకపోతే జగన్ పాలనలో రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కి అంటూ డ్రగ్ మాఫియా అని రాష్ట్రాన్ని నిలయంగా మార్చారు. సీఎం ఇంటి వద్ద కంపెనీ పేరుతో 20 కోట్లు, ఇందాక చెప్పినటువంటి కోణాన్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదొక మరొక ప్రధానమైనటువంటి అంశం. ఇకపోతే సాక్షి అమెరికాకు ప్రధాని మోడీ అన్నటువంటి వార్తని ఒకటి హైలైట్ చేసింది. 5 రోజుల పాటు పర్యటన, బైడెన్ కమలా హ్యారిస్తో చర్చలు, క్వాడ్ యుఎస్ సర్వప్రతినిధి సభకు ఆదరు, వ్యూహాత్మక సంబంధాల బలోపేతం కోసమేనన్న మోడీ. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు అక్కడ వెళ్తున్నాను. ఈ పర్యటనలో బైడెన్తో ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ఇరు దేశాల ప్రయోజనాలు కాపాడే అంశాల మీద చర్చిస్తాం. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్తో కూడా కలుసుకుని ఇరు దేశాల మధ్య పరస్పర సహకారానికి గల అన్ని అవకాశాలను వినియోగించుకునే చర్యలు తీసుకుంటామంటే ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేసినటువంటి అంశాన్ని హైలైట్ చేశారు. ఇక్కడ ఓట్ల తేడా 45%, ఇది కీలకమైనటువంటి అంశం. అసెంబ్లీ కంటే జడ్పీటీసీ ఎన్నికల్లో 17.66% ఓట్లను అధికంగా సాధించిన వైఎస్ఆర్సీపీ, 67.61% ఓట్లు అధికార పార్టీకి, టీడీపీకి 22.79% విపక్షం ఓట్లలో 16.38% తగ్గుదల. జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటేసిన 1.3 కోట్ల మంది ఓటర్లు అంటూ ఒక కీలకమైనటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది.
ఇంతవరకు మిగతా పత్రికలు అస్సలు పట్టించుకుంది. అసలు ఈ ఎలక్షన్స్లో తెలుగుదేశం ఓడిపోవడంతో ఈనాడు జ్యోతి వచ్చేటప్పటికి అసలు ఈ ఎన్నికలు ప్రజలకు సంబంధించిన ఎన్నికలే కాదన్నటువంటి కోణంలో వాటి మీద ఫాలోఅప్లు వదిలేసింది. లేకపోతే ఈ పాటికి ఈ వార్తలు వాళ్ళు రాసేవాళ్ళు. ఇప్పుడు ఇది సాక్షి ఎందుకు రాసుకొచ్చిందంటే వైసీపీ గెలిచింది కాబట్టి. అదే కనుక వైసీపీ ఓడిపోయి అంటే సాక్షి ఇది రాసేది కాదు. బట్ ఒక అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి అంశం 2019 ఎన్నికలు, 2021 జడ్పీటీసీ ఎన్నికలు. ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు 2019 ఎన్నికల్లో 3,14,09,811, 2021 జడ్పీటీసీ ఎన్నికల్లో 1,30,53,282 మంది. వైఎస్ఆర్సీపీకి దక్కిన ఓట్లు 1,56,88,569, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు 88,25,343. వైఎస్ఆర్సీపీ ఓట్ల శాతం అప్పట్లో 49.95%, ఇప్పుడు 67.61%. ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి దక్కిన ఓట్లు అప్పుడు 1,24,408, ఇప్పుడు 29,75,238. టీడీపీ ఓట్ల శాతం అప్పుడు 39.17, ఇప్పుడు 22.79. జనసేన ఇతర పార్టీలు ఇండిపెండెంట్లు 34,16,574, అప్పుడు ఇప్పుడు 12,52,701. ఓట్ల శాతం అప్పుడు 10.88%, ఇప్పుడు 9.6% అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తూ ఇందులో ఓట్లు ఈ కోణం అయితే ఇందులో తెలివిగా జనసేనని ఇతర పార్టీలతో కలిపేశారు. జనసేన ఓట్ల పర్సంటేజ్ ఇక్కడ రాయలేదు. వీళ్ళు జనసేనను తొక్కేయాలనేటువంటి కోణంలో చేసేటువంటి ప్రయత్నానికి అదొక సజీవమైనటువంటి సాక్ష్యం. ఇందులో తెలుగుదేశం పార్టీది వైసీపీది చేసినప్పుడు జనసేన చేస్తే తప్పేంటి కావాలని చెప్పి అది ఒక పార్టీగా గుర్తించడం కాదు, పార్టీని తొక్కేయాలన్నటువంటి కోణంలో వీళ్ళకు ఉన్నటువంటి ఒక అలవాటు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా మమ్మల్ని తొక్కేస్తుందంటూ వీళ్ళు జనసేనను తొక్కేస్తూ ఉంటుంటారు. ఇది ఒక విచిత్రమైనటువంటి జబ్బు, సాక్షికి ఉన్నటువంటి కాన్సెప్ట్. ఇకపోతే 5 కోట్ల మందికి కోవిడ్ సాయం అంటూ సాక్షితో యుఎస్ ఎయిడ్ మిషన్ డైరెక్టర్ వీణారెడ్డికి సంబంధించినటువంటి ఒక ఇంటర్వ్యూని ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితుంది. అలాగే పారిశ్రామికవేత్తలుగా రైతులు అంటూ మండల పంటల వారీగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రైతులకు అధిక ఆదాయం సమకూర్చడమే లక్ష్యంగా ఏర్పాటు. వాణిజ్యోత్సవంలో మంత్రి కన్నబాబు స్టేట్మెంట్ ఒకటి ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో రైతులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఆ దిశగా వివిధ పథకాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు చెప్పారు. పంట పండిన తర్వాత నష్టాలను తగ్గించి రైతులకి అధిక ఆదాయం కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే సీఎం సహాయ నిధిని కొల్లగొట్టారంటే వీళ్ళు ఇక్కడ చంద్రబాబు ఫోటో వేసుకొచ్చారు అప్పుడు జరిగింది అన్నటువంటి విషయాన్ని, ఏసీబీ చర్యలు చేపట్టింది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది వివిధ దినపత్రికలు వచ్చినటువంటి వార్తలు, వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు.